చిన్న శంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో ఊరకుక్కల దాడిలో ఎర్రోల ఇంద్ర నరసింహులకు చెందిన 15 గొర్రెలు మృతి చెందాయి. ఆ కుటుంబానికి సుమారు 100,000 రూపాయల ఆస్తి నష్టం జరగడంతో గొర్రెపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడ్డ బాధిత కుటుంబాన్ని స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ పరామర్శించారు. ఇన్సూరెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో ఇన్సూరెన్స్ అధికారి శ్రీనాథ్ రాజు మృతి చెందిన గొర్రెలను సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ పరిస్థితిని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకుపోయి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కృషి చేస్తానని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. అనంతరం సర్పంచ్ దయానంద్ యాదవ్ మాట్లాడుతూ, ఊరకుక్కల దాడిలో సుమారు 15 గుర్తించడంతో ఆ కుటుంబానికి 100,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు ఉదయం 3 నుంచి 4 మధ్యలో వర్షం వచ్చింది. వర్షం రాగానే ఆయన కుటుంబంలోకి వెళ్ళి కుటుంబం ఉరుస్తుంది. పక్కన రేకుల షెడ్కి తలదర్శనికి పోయిండు. వర్షం తగ్గిన తర్వాత వచ్చేసరికల్లా ఊరకుక్కలు అందులో 2 చొరబడి ఒక 20 గొల్లను కొరకడం జరిగింది. అందులో 15 గొల్లు స్పాట్ల చనిపోవడం జరిగింది. బాధితుడు ఎర్రోల ఇందిర, గ్రామం దరిపల్లి. బాగిర్తిపల్లి గ్రామానికి పాలు కొట్టించిండు. పాలు కొట్టించిన రైతు కూడా మాలే లింగమయ్య, తండ్రి లింగమయ్య. వారిని ఇన్సూరెన్స్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.